हाई फ्रेंड्स वेलकम टू एएस टाइम्स फ्रेंड्स इपड़े वा फ्लैश न्यूज़ सो 10th क्लास एग्जाम कोसम मन आंध्र प्रदेश में चाला मंदी एदुरु सो दी संबंधी और अपडेट अयिते इपड़े वच्चिंदि सो अलागे मनकु इंटर्मीडियट सप्लिमेंटरी शेड्यूल अनेदि एप्पुडु उंडबोतुंदि सो मनम इंटर पर्सेंटेज गनक चूसुकुन्नट्लयिते 60% अयिते पास अयिते उन्नारु 40% अयिते सप्लिमेंटरी शेड्यूल कोसम अयिते एदुरु चूस्तुन्नारु सो ई अपडेट गुरिंचि अयिते कूडा नेनु चेप्तानु फ्रेंड्स सो ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో అలాగే మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి అయితే చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మనకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ చేస్తామన్నారు అదే విధంగా మనకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు సో దీనికి అనుగుణంగా ఇప్పుడు ఏందంటే కరోనా ప్రభావంతో ఏందంటే వందల్లో ఉండే కేసులు వెయ్యిల్లో అయితే పెరుగుతున్నాయి సో దీని ప్రభావం వల్ల ఏందంటే ఇప్పుడు మనకు పక్క రాష్ట్రంలో ఏందంటే తెలంగాణ గానివ్వండి ఢిల్లీ కానివ్వండి అక్కడక్కడ వేరే రాష్ట్రాలు ఏందంటే డిగ్రీ ఎగ్జామ్స్ కూడా రద్దైతే చేశారు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా రద్ద చేయడం అయితే జరిగింది సో అలాగే దీనికి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం ఈ రోజు అయితే ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసింది సో ఈ మీటింగ్ లో ఏందంటే सो మనం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశాము సో ఈ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల చేశాం కదా ఇప్పుడు విద్యార్థులు ఏందంటే వేరే వేరే ప్లేసెస్ లో అయితే ఉన్నారు సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళను క్వారంటైన్ లో పెట్టడం సో ఈ విధం ఇవన్నీ చేస్తారు కాబట్టి సో మనం పెట్టిన డేట్ కి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ అంటే హాజరు కాకపోవచ్చు సో ఇందుకు సంబంధించి ఏందంటే ఇప్పుడు మనకు ఏదైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయో అవనేది రద్దు చేయాలని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయించుకుంది सो మీకు 10th క్లాస్ లో ప్రీ ఫైనల్ ఉంటది కదా సో ఆ ప్రీ ఫైనల్ ని బేస్ చేసుకొని మీకు గ్రేడ్స్ గానివండి మార్క్స్ గానివండి ఇస్తారని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇది ఇప్పుడే కాదండి ఒక 2 3 డేస్ తర్వాత మీకు అనౌన్స్మెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మనకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేది రద్దు చేశారు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కు పర్సంటేజ్ గనుక చూసుకున్నట్లయితే 60% పాస్ పర్సంటేజ్ అయితే ఉంది సో ఆల్మోస్ట్ మనకు 40% ఏందంటే పెండింగ్ పర్సెంట్ సో దీనికి సంబంధించి ఏందంటే మనకు ఏపీ గవర్నమెంట్ ఒక రోజుకు రెండు ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పేసి అయితే నిర్ణయించుకుంది ఇప్పుడు మనకు 15% స్టూడెంట్స్ ఏందంటే ఒక రోజుకు రెండు ఎగ్జామ్స్ మేము ఎలా చదువుకోవాలి అలాగే మేము ఎలా రాయాలి ఎలా పాస్ అవ్వాలని చెప్పేసి అయితే చాలా మంది టెన్షన్ పడుతున్నారు అలాగే చాలా మంది ఏందంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఒక రోజుకి రెండు ఎగ్జామ్స్ కి మేము ఎలా పంపించాలి ఇప్పుడు ఉండే పరిస్థితుల వల్ల బయట ఏందంటే కరోనా ప్రభావం అయితే ఎక్కువ ఉంది సో ఈ ప్రభావం వల్ల మేము ఎలా పంపించాలి మా పిల్లలని చెప్పేసి అయితే భయపడుతున్నారు సో ఏపీ ప్రభుత్వం ఇవన్నీ గమనించి సో విద్యార్థుల ప్రాణాలే ముఖ్యము చదువు విద్యార్థుల చదువు కన్నా ప్రాణాలే ముఖ్యమనేసి గమనించి సో విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళని కూడా పాస్ అయితే చేసింది సో ఇప్పుడు మీకు ఎవరైతే మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 10th క్లాస్ ఉన్నారో సో వీళ్ళందరికీ ఏపీ ప్రభుత్వం అయితే మీరు పాస్ అయినట్టయితే ప్రకటించింది ఫ్రెండ్స్ సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్